ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని 35 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండమల్లి సత్య విజ్ఞప్తి చేశారు. పవర్లూమ్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా 5వ రోజు నిల నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ 35 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల యజమానులు మొండి వైఖరితో ఉన్నారని ఆరోపించారు. మా సమస్యలపై స్పందించాలని కౌన్సిలర్ చైర్మన్ ఎమ్మెల్యేలకు వేడుకున్నా పవర్లూమ్ కార్మికుల సమస్యల పట్ల స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. ఓట్ల కోసం గడప గడప తిరిగే నాయకులకు పవర్లూమ్ కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. పద్మనగర్ డబల్ కుల్లా సంఘం అధ్యక్షులు వనం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జేఎల్ శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యజమాన్యాలు వెంటనే కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్ యూనియన్ సిఐటియు పద్మనగర్ ఏరియా అధ్యక్షులు బోగు సత్యనారాయణ, పెన్నెం బుచ్చిరాములు, కటిక ఆంజనేయులు, పస్నూరు యోగానందం, జగదీష్, వెంకన్న, మధు, గురుమూర్తి, శ్రీనివాస్, గణేష్, రాము, రామకోటి, దీక్షపతి, చంద్రయ్య, భద్రయ్య, దొంత రవి, వెంకన్న, గిరి తదితరులు పాల్గొన్నారు.